కాదండి, డీజే గారిని ఏంటండి. అసలు మేము కనపడం కూడా మీరు ఏం చేయాలి? అగ్రిగోల్డ్ మరియు అనుసంధాన సంస్థలైన అగ్రిగోల్డ్ కంపెనీలన్నిటిపైన వివిధ రకాలైన కేసెస్ మన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే అందరి బాధితులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ముందుకు వచ్చి 250 కోట్ల రూపాయలు, ఎవరైతే 10,000 రూపాయలు కట్టిన డిపాజిట్ తార్స్, అలాగే 10,000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా 250 కోట్ల వరకు రాష్ట్ర మొత్తం ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ తరపు నుండి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని అనుసరించి మన ఆనరబుల్ హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్ పాస్ చేసి, ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఎవరైతే 10,000 లేదా 10,000 కంటే తక్కువ అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్ చేసిన డిపాజిట్ దార్స్ అందరూ కూడా ఆ కన్సర్న్డ్ అంటే ఆ జిల్లాల యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనే ఆఫీస్ను సంప్రదించి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గరున్న ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ కానీ మాకు ఇచ్చి వాటి గురించిన ప్రూఫ్ అంటే వాళ్ళు వచ్చి మాకు సమర్పించిన తర్వాత దానిపైన క్లెయిమ్స్ అడ్జ్యుడికేట్ చేయమన్నారు. దీనిలో భాగంగానే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫు నుండి కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మనకు మొత్తం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మండలాల వరకు ఉన్నాయి. 48 మండలాల్లో కూడా 70,000 మంది వరకు ఈ డిపాజిట్ దార్స్ ఉంటారు అనే అంచనా వేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒకటే రోజు అన్నీ పెట్టుకుంటే కుదరకపోవచ్చు కాబట్టి, ప్లస్ జిల్లా మూలమూల నుండి డిపాజిట్ దార్స్ రావాలి కాబట్టి రోజుకు 5,000 డిపాజిట్ దార్స్ వచ్చి మాకు క్లెయిమ్ పిటిషన్స్ ఇచ్చేలాగా మేము ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము. దానిలో భాగంగానే ప్రతిరోజు అంటే ఈ నెల 25/2/2019 నుండి 14/3/2019 వరకు అందరూ ఎవరైతే డిపాజిట్ దార్స్ వాళ్ళ దగ్గర డిపాజిట్ రిసీట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తి అయితే డిపాజిట్ చేశాడో ఆ వ్యక్తి మాత్రమే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకురావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే డిపాజిట్ రిసీప్ట్ ఒకటి తీసుకురావాలి, డిపాజిట్ బాండ్ తీసుకురావాలి, వాళ్ళ ఒరిజినల్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది, పాస్బుక్తో పాటుగా 2 ఫోటోస్ ప్లస్ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు వాటితో పాటుగా ఇవన్నీ కూడాను బ్యాంక్ పాస్బుక్కు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఒరిజినల్ డిపాజిట్ బాండు, రిసీట్ బాండు అన్నీ కూడా 2 సెట్స్ ఫోటో కాపీస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరూ తీసుకొచ్చిన మీదట ఇక్కడ మేము 3 కౌంటర్స్ని ఏర్పాటు చేసాం. 3 కౌంటర్స్లో కూడా మొదటగా మొదటి కౌంటర్లో ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పరిశీలించి వాళ్ళ ఐడెంటిటీని నిర్ధారించుకున్న తర్వాత బాండ్స్ తీసుకుని ఒరిజినల్ బాండ్ వాళ్ళకి రిటర్న్ చేసేసి ఫోటోకాపీ బాండ్స్ మా దగ్గర పెట్టుకుని ఆ క్లైమ్స్ అన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా 14/3/2019 పూర్తి చేయాలి మేము. పూర్తి చేసిన తర్వాత ఈ నెల వచ్చే నెల 20వ తారీఖు లోపల జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి క్లైమెంట్స్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు అర్హులు అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్తో కలిపి జిల్లా కలెక్టర్ గారికి మేము పంపిస్తే కలెక్టర్ గారు వాటన్నింటినీ కూడా చూసుకుని గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్ని ఈ డిపాజిట్దారు అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే అవకాశం ఏర్పాటు చేశాము. వాళ్ళు మరలా ఒకసారి అప్లికేషన్ సమర్పించి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఈ డిపాజిట్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పారాలీగల్ వాలంటీర్స్ అని చెప్పి మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున అడ్వకేట్స్నే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్లే వీళ్ళందరికీ అప్లికేషన్ పూర్తి చేసే విషయంలో, ప్రూఫ్ సమర్పించే విషయంలో, డిపాజిట్స్ అప్లికేషన్స్ ఫిల్ చేసే విషయంలో అసిస్ట్ చేస్తారు. ఈ డిపాజిటర్స్ అందరిలో ఎవరూ కూడా ఏ ప్రతి బయట వ్యక్తులకి ఎవరికి కూడా ఈవెన్ ఎలాంటి వ్యక్తులైనా కానీ 1 రూపాయి చెల్లించవలసిన అవసరం లేదు. మీకు కావాల్సిన ఇక్కడ సహాయం అంతా మేమే అందిస్తాము, ప్లస్ మీకు కావాల్సిన ఫుడ్ లాంటిది కూడా మాకు సాధ్యమైనంత వరకు అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 10,000 రూపాయలు లేదా 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన నిజమైన డిపాజిట్ దార్స్ అందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళు రావాలి. దీనిలో ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మాత్రమే మేము ఆర్డర్ పాస్ చేయగలుగుతాం. ఒకవేళ డిపాజిట్ చేసిన వ్యక్తి చనిపోయినా లేదా వాళ్ళ తాలూకా వాళ్ళు లేకపోయినా కూడా ఎవరన్నా వచ్చి సమర్పిస్తే దాని తాలూకా మేము హైకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని మాత్రమే క్లెయిమ్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం మొత్తం కూడా మీరు ఎవరి మీద దయచేసి ఒక కోరి ఒక మా డిఎల్ఎస్సీ తరఫున ఒక కోరిక ఏంటంటే, ఎవరిని కూడా మీరు నమ్మకండి, ఇక్కడికి డైరెక్ట్గా జిల్లా న్యాయసేవాధికార సంస్థకు వచ్చి మీ అప్లికేషన్స్ మాకు సమర్పించి పిఎల్వి సహాయంతో వాటన్నింటినీ కూడా ప్రూవ్ చేసుకుని మీ క్లెయిమ్స్ మీరు పొందుతారని చెప్పి, ఇది సదుద్దేశంతో గవర్నమెంట్ ముందుకొచ్చి మనకు ఫండ్స్ ఇచ్చి అలాగే హైకోర్టు వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని కూడా ఫాలో అయ్యి మేము చేస్తున్న దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగినా కానీ సెక్రటరీ గారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు ఆఫీస్లోనే ఉంటారు, ఆమెనైనా మీరు సంప్రదించండి. ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ అన్ని రిటర్న్ చేసేయడం అయిందండి. ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ఓనర్స్కి ఇచ్చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినల్ బాండ్ తెచ్చుకుని తీరాల్సిందే. అది ఉంటేనే అప్రూవ్ 10,000 లోపు వాళ్ళే 70,000 మంది ఉన్నారు. అంటే హైకోర్టు వారు ఇచ్చిన బాండు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డు, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు, పాస్ అమౌంట్, డైరెక్ట్గా అతని పాస్బుక్లో అమౌంట్ పడిపోతుంది. ఇదంతా కూడా